हेलो अंडी, वेलकम बैक टू माय चैनल। प्रति गर्भिणी स्त्री की మొదటిసారి ప్రసవం గురించి ఆందోళన ఉంటుంది। గర్భధారణలో చాలా క్లిష్టమైనది ప్రసవమే। కొంతమందికి డాక్టర్లు నియంత్రించిన తేదీ కరెక్ట్ గా 1-2 రోజుల్లో అటు ఇటు ప్రసవం జరుగుతుంది। అయితే కొంతమందికి 9 నెలలు నిండి 10 పడ్డా ప్రసవం కాదు। మరి కొంతమందికి ఏమో డెలివరీ డేట్ నియంత్రణ తేదీకే ముందు సంభవిస్తుంది। దీనిని ముందస్తు డెలివరీ అంటారు। కాబట్టి డాక్టర్లు సూచించిన డెలివరీ డేట్ కంటే ముందస్తు ప్రసవం సంకేతాలు కొన్ని లక్షణాలు ఉన్నాయి। ప్రసూతికి 2 వారాల ముందుగా శిశువు మొదట తలకిందులుగా ఏర్పడుతుంది। ఇది ప్రసూతికి సిద్ధం అవుతున్నట్లు సంకేతం। శిశువు ఇప్పుడు కిందకి జారినందున మీ గర్భధారణలో ఎక్కువ మూత్రాన్ని నిల్వ చేయడానికి తక్కువ స్థలం ఉంటుంది। కాబట్టి మీరు త్వరగా మూత్ర విసర్జన చేయాల్సి ఉంటుంది మరియు మూత్ర పరిమాణం తక్కువగా ఉంటుందని గమనించవచ్చు। గర్భధారణ సమయంలో వెన్నెముక చివరి భాగమున లేదా నడుము మీద అప్పుడప్పుడు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది। ఈ నొప్పి శిశువు పుట్టే స్థితిలో ఉందని అర్థం చేసుకోవచ్చు। గర్భధారణలో అకస్మాత్తుగా అధికంగా నీటి ప్రవాహం ఉండి దీన్ని ఉమ్మునీరుగా భావించి వెంటనే వైద్యుని సంప్రదించడం చాలా ముఖ్యము। మీరు పొత్తి కడుపు ప్రాంతంలో ఒత్తిడిని లేదా సంపూర్ణమైన సంకోచనాల అనుభూతిని పొందినట్లయితే అది ప్రారంభమైన పురిటి నొప్పులుగా సూచించవచ్చు మరియు వాటిని విస్మరించకూడదు। ఒత్తిడి వల్ల కలిగే భావన మీ వీపు వెనుక భాగాన్ని మరియు తొడలకు కూడా వ్యాప్తి చెందుతాయి। గర్భాశయము దాదాపుగా తక్షణమే మూసివేయబడుతుంది। గర్భాశయంలోని శిశువుకు పంపిణీ చేసినప్పుడు తెరిచి ఉంటుంది మరియు అంత బలంగా ఉన్న భాగం ఇప్పుడు మెత్తగా ఉంటుంది। అది మనకు తెలియకపోయినా డాక్టర్లు స్కానింగ్ లో తెలుస్తుంది। కానీ ప్రతి గర్భం ఎన్ని రోజుల ముందు మరియు ఏ చర్య ఎంత వేగంగా జరుగుతుందో ఏకగ్రీవంగా నిర్ణయించలేము। రాత్రి వేళలో సరిగ్గా నిద్ర లేకపోవడం, వెన్నుముక నొప్పులు, బాడీ పెయిన్స్, కడుపు అప్పుడప్పుడు తిగువుగా బిరుచుగా ఉండటం జరుగుతుంది। పురిటి నొప్పులు కలిగిన సందర్భంలో యోని నుండి రక్తస్రావం గాని జరిగితే వెంటనే డాక్టర్కు ఈ పరిస్థితి గురించి తెలియజేయండి। ఈ విధంగా రక్తం గాని కారితే అది పురిటి నొప్పులకు సూచించేదిగా చెప్పవచ్చు। యోని నుండి లేత ఎరుపు లేదా గోధుమ రంగులో రక్తం గాని కారినట్లయితే అది కూడా పురిటి నొప్పులకు సంకేతంగా భావించాలి। గర్భాశయం ద్వారం వద్ద తీవ్రమైన నొప్పి గాని ఎదురైతే అది పురిటి నొప్పులకు సంకేతంగా చెప్పవచ్చు। ప్రసవానికి ముందు కొంతమందికి తలనొప్పి కూడా వస్తుంది। ప్రసవానికి ముందు వారాలు కొందరికి అబద్ధపు పురిటి నొప్పులు కూడా వస్తాయి। నిజానికి నిజమైన పురిటి నొప్పులు 5 నిమిషాలకు ఎక్కువగా వస్తాయి। అప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయడం చాలా ముఖ్యము। ఈ లక్షణాలు అన్నీ అందరి గర్భిణీ స్త్రీలకు ఒకే రకంగా ఉండవు, కొంతమందికి కొన్ని విధాలుగా ఉండవచ్చు। వారు ముందుగా తీసుకున్న తగు జాగ్రత్తల మీద, ఆరోగ్య పరిస్థితుల మీద, ఔషధాల మీద, జనన మరణాల మీద కూడా ఆధారపడి ఉంటుంది। మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। థ్యాంక్ యూ।